నారాయణ నాలుగో రౌండ్ పూర్తయ్యేసరికి కూడా భారీగా వెనుకబడున్నారు. కేకే ముందు నుంచి చెప్తున్నారు, మంత్రి బొత్స కూడా ఓడిపోతున్నారు. ఆ విషయం ఆయనకు తెలుసు. అందుకే శ్రీమతి ఝాన్సీ గారిని విశాఖ ఎంపీగా పెట్టినా కూడా అక్కడ ఫోకస్ పెట్టకుండా తన కాళ్ల కింద భూమి కదిలిపోతుందని ఎక్కువ ఆయన చీపురుపల్లి విజయనగరం జిల్లాలను పెట్టారన్నారు. నాలుగు రౌండ్లు పూర్తయ్యాయి, ఆయన చాలా 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 వెనుకబడి ఉన్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చాలా వెనుకబడి ఉన్నారు. స్పీకర్ తమ్మినేని సీతారాం ఊహించలేని పరిస్థితి. 8100 ఓట్ల లీడ్లో మూడో రౌండ్ పూర్తయ్యేసరికి బాలయ్య ఆధిక్యంలో ఉన్నారు. 8100 పిఠాపురానికి సంబంధించిన అప్డేట్ కూడా వస్తుంది మనకి. పిఠాపురంలో భారీ ఆధిక్యం దిశగా పవన్ కళ్యాణ్ వెళ్తున్నారు. 6 రౌండ్లు పూర్తయ్యేసరికి ఆయన 25244 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇంకా 12 రౌండ్లు మిగిలింది. బహుశా పవన్ కళ్యాణ్ గారి మెజారిటీ 75000 నుంచి 80000 వరకు వెళ్ళొచ్చు. ఇది ఎక్కడ ఆగుతుందో చెప్పలేం. 75000 నుంచి 80000 మినిమం పవన్ కళ్యాణ్ గారి మెజారిటీ ఆ దిశగా వెళ్తా ఉంది. ఒకసారి మూర్తి, ఒకసారి ఇష్యూస్ కనుక మనం తీసుకుంటే ఎన్ని రకాల ఇష్యూస్, ప్రజావేదిక విధ్వంసం దగ్గర నుంచి మొదలు పెడితే నీ భూమిని నీది కాదు, నీ భూమి పత్రాల మీద నా ఫోటో ఉంటుందని వేసుకున్న దగ్గర నుంచి, ఎందుకంటే చివరి ఎన్నికల అంశం అదైంది. చాలామంది చెప్పారు అప్పటిదాకా కూడా బాగాలేదు పరిస్థితి, బట్ ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్టు దాని యొక్క ప్రభావం బయటకు వచ్చిన తర్వాత డిజాస్టర్. నీకు వైఎస్ భారతి గారిని పులివెందుల నియోజకవర్గంలోనే ఒక రైతు, మా పొలము సంబంధించి మా తాతలు మా అబ్బలు వాళ్ళు సంపాదించిన ఆస్తి పత్రాల మీద ముఖ్యమంత్రి గారి ఫోటో అయిందమ్మా, మీరు చెప్తే ఆయన వింటాడేమో, మేము చెప్తే వినడు కదా, చెప్పమని చెప్పిన రోజునే పులివెందుల్లో తిరుగుబాటు మనకు అర్థమైంది. ఓవరాల్గా ఇష్యూస్ చూస్తే విజయ్ గారు నాకు సమాచారం ఇప్పుడే మెసేజ్, మీరు మాట్లాడుతుండగా లైవ్ చూస్తున్నారు మీ మాటలు వింటూ, ఒక పోలీస్ మిత్రుడు నాకు పెట్టిన మెసేజ్, ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు మీ మేనేజ్మెంటు, మీ చైర్మన్ను, మీ కార్యాలయం, సేఫ్టీ అరేంజ్ చేసుకోండి అని. ఇప్పుడు కూడా ఇది పరిస్థితి. అండ్ కేకే గారు మీకు అభినందనలు. ఇప్పుడు మామూలుగా మ్యాచ్ ఫిగర్ ఎప్పుడో దాటిపోయింది కూటమి, 161కి చేరింది ఇప్పుడు కూటమి. మీరు చెప్పిన నెంబర్ ఏమనిపిస్తుంది? అండ్ మీరు కూడా భద్రత చూసుకోవాలి. ఫోన్ ఫోన్ మోగుతూనే ఉన్నాయండి.